హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మా పెద్దమ్మ కూతురు, మా చెల్లెలు ఇద్దరం కలిసి మా మేనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. నా పక్కన నిలబడింది మా మేనమ్మ భార్య పెద్దత్తమ్మ. అయితే మా పెద్దత్తమ్మ, నేను ఒకదాన్నే దిగనా ఫోటో, నిన్ను కూడా దించుతా, నువ్వు నిలబడిపో మీ అక్క దగ్గర, నేను తీస్తాను అన్నది. చూడండి ఎట్లా తీసిందో మా అత్తమ్మ వీడియో తీసింది. నవ్వి నవ్వి వచ్చిన తర్వాత చూసుకొని, అది యాక్చువల్గా నిన్న రాత్రే ఫంక్షన్ ఉండే, ఫంక్షన్ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇంకా ఎట్లా పొద్దున అందరం ఉంటాం కదా అని చెప్పి పెసర్లు నానేసింది పెసరట్టు కోసం అని. ఇంకా పచ్చడి చేసి పెసరట్లు వేస్తున్నా. మా చెల్లి కొడుకు తింటున్నాడు. ఇక నేను వేసి ఇచ్చినా, ఈ లోపల ఆ రోజు సాటర్డే ఉంది, మేము గుడి కొయ్యొస్తాము అని చెప్పేసి వెళ్తున్నాము నేను మా చెల్లెలు ఇద్దరము. గుడి కొయ్యొచ్చిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అహోబిల మాట అండి, లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇక్కడ ఉంటుంది, అవతల రోడ్లోనే ఉంటుంది. వీళ్ళ ఇంటికి రెండు రోడ్ల అవతల ఉంటుంది, ఒక రోడ్డు మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, తర్వాత ఆ రోడ్లో ఉంటుంది. 30 సంవత్సరాలు అవుతుంది మా మామయ్య వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకొని, కానీ ఎన్నిసార్లు వచ్చినా ఇట్లా వచ్చి అట్లా వెళ్ళడం అయ్యింది. ఇక పోయొద్దాం పక్క అని మా చెల్లెలు అంటే, ఇక ఇద్దరం కలిసి అట్లా గుడికి వెళ్తున్నాము నడుచుకుంటూ. పెద్దగా దూరం ఏంలే, ఒక 5 నిమిషాల దూరమే. కాలనీలు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, పల్లెటూరు లాగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా. ఇదైతే చూడండి ఎట్లా ఉంది, ఇట్లా మా కాలనీ నుంచి పోయి అక్కడ చూస్తే అయితే చాలా బాగా అనిపించింది నాకు. అట్లా నడుచుకుంటూ వస్తున్నాము, పక్కలనే గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇంకా ఆల్మోస్ట్ లోపలికి నడుస్తున్నాము. అయితే వీడియో తీయనిస్తారో లేదో గుడిలో అని అనుకున్నాము. మా మామయ్యని అడిగితే ఏం పర్వాలేదమ్మా, తీసుకుంటారు చాలామంది, తీసుకోవచ్చు అని అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటే ఇంకా అక్కడ చెప్పులు వదిలేసి చెప్తున్నాడు ఆయన, ఎక్కడ వదలాలి చెప్పులు అంటే, ఫస్ట్ టైం వచ్చినాం కదా తెలీదు, అక్కడ వదలండి అమ్మా అని చెప్తే ఇంకా అక్కడ పోయి చెప్పులు వదిలేసినాము. వదిలేసి స్టాండ్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ నల్లాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మళ్ళీ లోపలికి వెళ్తున్నామండి. ఆ పక్కన కనిపిస్తుంది గేటు, అది కళ్యాణ మండపం గేట్ అండి. ఈ గుడికి సంబంధించింది, అది పెళ్ళిళ్ళు అవి చేస్తారు. లోపలికి వచ్చేసినాము. లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ గరుడాల వారి సన్నిధి అండి, విష్ణుమూర్తికి వాహనం గరుడు కదా, ఆ గరుడుని గుడి అది. గరుడాల వారికి కూడా దండం పెట్టుకున్నాము. ఇంకా అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, కౌంటర్లో మేము అర్చన టికెట్ తీసుకున్నాము. ఇంకా టైం ఉంది అర్చనకి, ఇంకా కొంచెం మంది వచ్చినాక చేస్తా. అంటే మెయిన్ గేట్కు రైట్ సైడ్ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది లోపల. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా ప్రదక్షిణాలు అవి చేసేసి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళి ఆ గుడి దగ్గర కూడా ప్రదక్షిణం చేసినాము. ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసిన అండి. ఇట్లా గుడి వాతావరణము చాలా బాగుంది అనిపించింది నాకైతే, ప్రశాంతంగా అనిపించింది. ఎక్కువ మంది లేరు, ఇంకా వీడియో తీస్తుంటే కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఇంకా తీస్తే ఏమన్నా అంటారేమో అని అనుకున్నాం, కానీ అసలు ఎవరూ అబ్జెక్షన్ చేయలేదు. ఆంజనేయ స్వామి దగ్గర ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంకా నరసింహస్వామి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేద్దామని ఇటు వచ్చినాము. చూడండి ఎట్లా ఉన్నాయి ప్రదక్షిణ చేస్తుంటే ఇవన్నీ ఫోటోలు. అక్కడక్కడ ఫోటోలు ఉన్నాయి. ఫోటోల దగ్గర అయితే కింద ముగ్గులు పెట్టినండి, ప్రతి ఫోటో దగ్గర ముగ్గు పెట్టినరు. కింద ముగ్గు పెట్టి మళ్ళీ ఆ ముగ్గులో దీపాలు కూడా పెట్టినండి, కింద ఫోటో కింద అట్లా ముగ్గు పెట్టి ముగ్గులో దీపాలు పెట్టి. నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు అట్లా, ఇదే ఫస్ట్ టైం అట్లా పైన ఫోటో ఉంటే కింద ముగ్గేసి దీపం పెట్టడం అట్లా, నాకెందుకో చాలా బాగా అనిపించింది. చూడండి ఇవన్నీ అంతా చూస్తూ ప్రదక్షిణాలు చేసేసినాము నరసింహస్వామి గుడి చుట్టూ కూడా. లోపల వాతావరణం అంతా ఇట్లా ఉంది, చుట్టూ ఫోటోలతోనే డెకరేట్ చేసినారు. అన్నీ అవతారాలు, అన్నీ నరసింహస్వామి ఫోటోలు, అన్నీ అర్చన చేస్తున్నారు, గోత్రనామాలు చదివి అందరితోటి ఇంకా అర్చనకు తీసుకెళ్తున్నారు అయ్యవారు. అందరి దగ్గరికి వచ్చి గోత్రనామాలు అడిగి చెప్పించుకొని ఇంకా లోపలికి వెళ్ళి అర్చన చేస్తున్నారు అయ్యవారు. నేను స్వామిని దగ్గర నుంచి చూస్తారని చెప్పి కెమెరా జూమ్ చేసి తీసినండి. నరసింహస్వామిని అందరు దర్శనం చేసుకోండి. ఏకేన చక్రం అపరేన కరేన శంఖం అన్యేన సింధు తనయామవలమ్య తిష్టన్ వామేతరేణ వరదా భయపద్మ చిహ్నం
లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న పద్యం గుర్తొచ్చిందండి నాకు. అయ్యగారు అర్చన చేసి ఇంకా హారతి ఇస్తున్నారండి. హారతి ఇస్తుంటే ఇంకా అందరం దండం పెట్టుకొని ఇంకా హారతి తీసుకొచ్చి ఇస్తే అందరం దండం పెట్టుకున్నాం. హారతికి దండం పెట్టుకున్న తర్వాత అందరికీ కూడా తీర్థం ఇచ్చేసిండ్రు, ప్రసాదం కూడా ఇచ్చిండండి. మనిషికి అరటి పళ్ళు ఇచ్చిండ్రు. తీర్థం ప్రసాదం తీసుకొని వచ్చి ఇంకొక దగ్గర కూర్చున్నామండి. గుడికి ఎప్పుడు వచ్చినా కానీ గుడిలో కూర్చున్నప్పుడు ఒక మంత్రం చదువుకోవాలంట. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని కోరుకోవాలంట. అట్లా కాసేపు అక్కడ కూర్చొని లేచి దేవునికి మరొకసారిగా దండం పెట్టుకొని వెళ్తున్నామండి. వెళ్తుంటే నా పక్కన నిలబడిన ఆవిడ పలకరించిండ్రు, చాలాసేపటి నుంచి నిన్నే గమనిస్తుంది అక్క ఆమె అని మా చెల్లి చెప్పింది. కొంచెంసేపు ఆమెతో మాట్లాడినాము. అవునండి, పర్వాలేదులేండి, అడగచ్చు. నేనే పలకరిద్దామని అనుకున్నా, మీరు పక్కకి వెళ్తారని కళ్యాణ మండపంలో. మరి నిన్న పెళ్ళయిందో ఏమో అయినట్టుంది అక్కడ. ఇది కళ్యాణ మండపం ఎంట్రన్స్, అది గుడి ఎంట్రన్స్ ఏమో అవతల పక్కకు ఉంటుంది. ఇక్కడ కళ్యాణ మండపం ఎంట్రన్స్ ఇది. ఇంకా అదన్నీ చూసుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చేసినామండి మేము. చాలాసేపటి నుంచి గమనిస్తుంది అక్క, ఎందుకు అట్లా చూస్తుందో అని అనుకున్నా. నాకు గుర్తుకు రాలేదు నీ యూట్యూబ్ మహిమన ఇదంతా అని నవ్వింది. అట్లా మాట్లాడుకుంటా ఇంటికి వచ్చి ఇంకా టిఫిన్ చేసుకొని తినేసినాం మేము. ఇంకా ఆ రోజు అక్కడే ఉండి నైట్ నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాము. మా అత్త మర్యాదలు చూడండి ఎట్లా చేస్తుందో. వాళ్ళకు ఆడపిల్లలు లేరు, ముగ్గురు కొడుకులే మా పెద్ద మామయ్య వాళ్ళకి. ఇంకా మేము ఇంటికి పోతే వాళ్ళకి చాలా సంతోషం అయ్యింది, ఎన్ని రోజులకు వచ్చింది బిడ్డ మీరు అని చెప్పేసి. మా కజిన్స్ కూడా మంచి పని చేసిండ్రే మీరు అక్కడికి వెళ్ళి అని కూడా అన్నారు. ఇంకా అట్లా తల్లి చచ్చి మేనమామలు ఉండాలంట అని అంటారు కదా, అది మా విషయంలో చాలా నిజమయ్యింది. ఇదైతే మా అమ్మ లేకపోయినా కానీ మా మేనమామలు వీళ్ళైతే మా పుట్టినిల్లు లాగానే అనిపిస్తుంది మాకు అక్కడికి వెళ్తే. మా ఇంట్లో కానీ మా తమ్ముళ్ళ ఇంట్లో కానీ వీళ్ళు లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు. ప్రతి ఒక్క పనికి అంతా ముందుండి వీళ్ళే చూసుకుంటారు. ఇట్లా జరిగింది మేనమామల ఇంటి ట్రిప్పు మాది. తర్వాత అక్కడే రెండు ఫోటోలు తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.